హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మీ అందరి కోసం నేను ప్రతిరోజు కూడా పూజ చేసుకున్నప్పుడు అందరూ బాగుండాలని నేను మనసారా ప్రార్థిస్తానండి ప్రతి ఒక్కరూ కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా మీరందరూ బాగుండాలని కోరుకుంటాను మీరందరూ బాగుంటేనే నేను కూడా బాగుంటాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకున్నప్పుడు ఈ ఐదు వస్తువులు పూజా మందిరంలో ఉండేటట్టు చూసుకోండి అమ్మవారి లక్ష్మీదేవి పటమండి మనకి కవ్వం ఉంటుంది కదా మనము మజ్జిగ చిల్లుక్కునే కవ్వం అండి ఈ కవ్వానికి కూడా మనము గంధము కుంకుమ బొడ్లు పెట్టుకొని ఎప్పుడూ కూడా మనము వాడే కవ్వాన్ని మనం పెట్టుకోకూడదండి కొత్త కవ్వం తెచ్చుకొని మజ్జిగ కవ్వం చెక్కది మనం ఇలా పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఎప్పుడు మందిరంలో ఉంచుకుంటేనండి నిత్యము కూడా చాలా మంచిది అనమాట సాక్షాత్ ఆ విష్ణు భగవానుడే మన దగ్గర ఉన్నట్టు అనమాట ఇంకోటి వచ్చేసండి శంఖం శంఖం ఎప్పుడూ కూడా పూజా మందిరంలో మనం ఉంచుకోవాలండి ఐదు వస్తువులు ఉంచుకోవాలి మజ్జిగ కవ్వము శంఖము మనకి గవ్వలు గోమతి చక్రాలండి చిట్టిగాజులు ఎప్పుడు కూడా పూజ చేసుకుంటానికి చిట్టి గాజులు ఎరుపు రంగు ఆకుపచ్చ పసుపు ఉన్నటువంటి చిట్టి గాజులు కూడా మన దగ్గర ఉండాలి ఈ ఐదు వస్తువులు కూడా ఎప్పుడు మనం నిత్యము పూజ చేసుకోవాలండి చేసుకుంటే పూజా మందిరంలో పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చాలా మంచిది అనమాట ఇప్పుడు దీపారాధన చేసుకున్నాం నిత్యము కూడా మనం ఇలా పూజా మందిరంలో ఉంచుకొని పూజ చేసుకుంటేనండి చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి ఈ ఐదు వస్తువులు మధ్యకవ్వము శంఖము లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు చిట్టి గాజులండి ఎప్పుడు కూడా మనం ఉంచుకుంటే సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు మనకి ఇబ్బంది లేకుండా మనకి ఆరు డబ్బు సమస్య లేకుండా ఉంటుంది మనము దీపారాధన చేసుకున్నాం కదండి లక్ష్మీదేవి పటం దగ్గర పువ్వులు పెట్టుకోవాలి అమ్మవారికి గులాబీలన్నా ఎరుపు రంగు పువ్వులన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట అంతేకాదండి మనము మనము చిట్టిగాజులు కాయిన్స్ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి ముత్యం కూడా పెట్టుకోవాలండి నేను ఎప్పుడూ కూడా ఈ చిట్టిగాజుల్లో ముత్యం అనేది కంపల్సరిగా నేను ఉంచుకుంటానండి అమ్మవారికి సముద్ర గర్భంలో దొరికే ముత్యాలంటే చాలా ఇష్టం అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ చేసుకోండి లక్ష్మీ జయంతి వస్తుంది కదండీ మనకి ఈ నెల లక్ష్మీ జయంతి శ్రీ లక్ష్మీ జయంతి రోజు ఇలా చిట్టిగాజులు గోమతి చక్రాలతో అమ్మవారికి ఈ విధంగా పూజ అనేది చేసుకోండి చాలా మంచిది అనమాట అమ్మవారి అనుగ్రహము కలగాలి అంటే ఈ ఐదు వస్తువులు కూడా ఎప్పుడు పూజా మందిరంలో ఉంచుకోవాలండి మనము చక్రాలకు కూడా మనము ఈ మన గవ్వలు ఉన్నాయి కదండీ లక్ష్మీ గవ్వలను కూడా మనము గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని ఎప్పుడూ నిత్యము పూజా మందిరంలో మనం ఉంచుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అనమాట లక్ష్మీ కటాక్షము కలగాలంటే ఎప్పుడూ కూడా ఈ ఐదు వస్తువులు అనేవి మందిరంలో పెట్టుకొని ఉంచుకోవాలండి మధ్యకు కవ్వ మనం కొత్తది కొనుక్కొని ఇలా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలన్నమాట అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులన్నా కూడా చాలా ప్రీతి ఎరుపు రంగు పువ్వులను కూడా మనము ఎప్పుడు మనం ఎరుపు రంగు పువ్వులు మనకి దొరికే విధంగా కూడా ఉండేట విధంగా పూజ అనేది చేసుకోండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి ప్రతి ఒక్కరూ ఈ విధంగా పూజ అనేది చేసుకోండి అమ్మవారి అనుగ్రహము కలగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐదు వస్తువులు అనేవి పూజా మందిరంలో పెట్టుకొని పూజ అనేది చేసుకోండి కవ్వానికి కూడా మనం ఇలాగ పువ్వులు పెట్టుకోవాలండి సాక్షాత్తు విష్ణు స్వరూపం పాలకడవిలో నుంచి ఉద్భవించినది మజ్జిగ కవ్వం అంటేనే పూర్వకాలం నుంచి కూడా చాలా మంది మనం మజ్జిగ చేసుకునేటప్పుడు అండి ఇలా కవ్వానికి కూడా మనము ఒక దర్వాజా లాంటిది ఉంటుందండి ఇలాంటిది చక్కదానికి తాడు కట్టి మజ్జకని చిలుకుతారండి ఆ మజ్జకు చిలుకే ప్లేస్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా పూజ అనేది చేసుకుంటారనమాట మన మజ్జికవ్వానికి కూడా ఇలా పువ్వులనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు పువ్వులున్నా అన్నిటినీ ఎరుపు రంగు పువ్వులతో మనం అలంకరించుకోవాలండి లక్ష్మీదేవికి ఎరుపు రంగు పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది అనమాట అంతేకాదండి మజ్జికవ్వం దగ్గర కూడా ఇలా అనేవి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఈ ఐదు ఉండేటట్టు మందిరంలో చూసుకోండి నిత్యము సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు డబ్బుకు లోటు అనేది ఉండదు ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటిలో కొలువై ఉంటుందండి ఎరుపు రంగు అన్నా ఈ ఐదు వస్తువులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టము నిత్యము పూజ చేసుకున్నట్టయితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందండి ప్రతి ఒక్కరూ ఈ విధంగా పూజ అనేది చేసుకోండి అమ్మవారికి అష్టోత్తరాలతోనూ అన్నిటితోనూ పూజ చేసుకుంటే మీ ఇంట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది చిట్టి గాజులతో కూడా ఎప్పుడూ ఇలా నిత్యము పూజ అనేది చేయండి మనకి ఎంత మంచిదంటే సౌభాగ్యంగా ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది చిట్టి గాజులు నూట ఎనిమిది చిట్టి గాజులండి మనకి మనకి పూజా సామాగ్రి కొట్టులోకి ఉండవండివి మనకి గాజులు అమ్ముతారు కదండి గాజులు అమ్మే స్టోర్లో మనకి బ్యాంగిల్స్ అమ్ముతారు కదా షాప్స్ అందులో చిట్టి గాజులు అంటే ఇస్తారండి మనకి చిట్టి గాజులు ఒక మనకి బ్లూ కలర్లోను ఎల్లోను రెడ్ గ్రీను అలా మనకి కలర్స్ దొరుకుతాయండి కానీ మనం ఎప్పుడూ నిత్యము పూజలో వాడేవి ఆకుపచ్చ గ్రీను రెడ్డు ఎల్లో ఇవే వాడతామండి ఎప్పుడు కూడా మనం పూజా మందిరంలో మనం లక్ష్మీదేవి దగ్గర నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ మనము నూట ఎనిమిది చిట్టి గాజులతో పూజ అనేది చేస్తామనండి మనకి ఆల్ వెరైటీ మనకి బ్యాంగిల్స్ అమ్మే షాపుల్లో ఈ గాజులు అనేవి అమ్ముతారు నూట ఎనిమిది గాజులు వచ్చేసి రెండు వందల రూపాయలండి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక సెట్టు ఒక ఎరుపు రంగు గాజులు నూట ఎనిమిది చిట్టి గాజులు రెండు వందల రూపాయలండి ఆ మూడు సెట్లు మనకు కొనుక్కోవాలంటే ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెడితే మీకు త్రీ వెరైటీస్ ఆపు చిట్టి గాజులు అనేవి మనకి నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది దొరుకుతాయి అన్నమాట ప్రతి ఒక్కరూ ఈ విధంగా పూజ అనేది చేయండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకుని అమ్మవారికి మంగళహారతి పాట అనేది ఇప్పుడు పాడుకుందాం ఇప్పుడు అమ్మవారికి మంగళహారతి పాట మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి లక్ష్మి శ్రీ మహాలక్ష్మి హరిప్రియ లక్ష్మి సిరివర లక్ష్మి శుభగుణ మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి లక్ష్మి శ్రీ మహాలక్ష్మి హరిప్రియ లక్ష్మి శ్రీవరలక్ష్మి సుభగుణ తల్లి కల్పకవల్లి చంద్రును చెల్లి సుదలను జల్లి విలయగా మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి అమ్మ అధముడునమ్మ అభయము నిమ్మ ఆదుకోవమ్మ ముదమున మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి అసమృద దరహాస తులసి దాసామది ఉల్లాస పావని మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి ఇలా అమ్మవారికండి మనకి పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా మంగళహారతి పాటలు అనేవి పాడుకోండి అమ్మవారికి ఇష్టమైన అష్టోత్తరాలు ఆ లక్ష్మీదేవి అష్టకము అన్నీ కూడా పాడుకుంటే చాలా మంచిది ఎప్పుడూ కూడా పూజా మందిరంలో ఈ ఐదు వస్తువులు అనేవి ఉంచుకొని పూజ అనేది చేసుకోండి ఐదు వస్తువులు కవ్వం కవ్వమండి శంఖం గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు కంపల్సరిగా ఉండాలండి ఈ ఐదు వస్తువులు ఉంటే మీ ఇంట ఎప్పుడు కూడా సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు కొదవనేది ఉండదండి ఎప్పుడూ కూడా ఇంటిలో ఆయురారోగ్యాలతో ఉంటారండి అష్టైశ్వర్యాలతో ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ ఐదు వస్తువులు మందిరంలో ఉంచుకొని పూజ అనేది చేసుకోండి అండి మనకి మధ్యకవ్వము మనకి ఎక్కడైనా దొరుకుతుందండి ఈ మనకి శంఖము గోమతి చక్రాలు గవ్వలు ఇవి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతాయండి చిట్టి గాజులు మాత్రం మనకి బ్యాంగిల్స్ అమ్మే షాపుల్లో దొరుకుతాయి ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకొని ఇలా పూజ అనేది చేసుకోండి నిత్యము చేసుకోండి అండి ఆ అమ్మ ఎప్పుడు మీ ఇంటిలో ఉంటుందండి ఆడవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఆడవారు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది ఉంచుకోవాలండి మనము ఆ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన కుంకాన్ని నుదుటిన ధరిస్తే చాలా మంచిది అనమాట ఎటువంటి కష్టాలు అనేవి కూడా ఉండవు అనమాట చూసారు కదండీ పూజా మందిరంలో ఈ ఐదు వస్తువులు ఉంచుకొని పూజ చేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయో చాలా మంచిదండి ఎప్పుడు కూడా మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి ఇంటిలోనే ఉంటుందండి ఎందుకంటే ఈ ఐదు ఐదు కూడా అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అనమాట నిత్యము పూజ సా పూజ రూమ్లో ఉంచుకొని పూజ అనేది చేసుకోవాలండి ఉంచుకొని మనం పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీగా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టి పూజ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ధన్యవాదాలు